Hi friends, good evening. Welcome back to our channel. So, today's video is ma babu ki maaku purudu and 11 days ki chesindi. So, meme ela chestamo mito share chestunnanu. Ikkada vachesi ma mummy vellipayalu kuchutundandi purudu appudu vellipayalu vestarannattu. Naaku medalo okati dandalaga alage taadu okati kadataru. Alage babu cheki kuda kadataru. Andukanesi ila kuchestundi. So, evening chestarandi mem cheddam అనుకున్న టైంకి వర్షం వచ్చింది కరెంట్ పోయింది ఇక్కడ వచ్చేసి మూడు రాళ్ళు చిన్నవి రాళ్ళు అలాగే కొంచెం ఆ డబ్బతోటి దాంతోటి మూడు డబ్బాలు బియ్యం ఇస్తామన్నట్టు మనం సో ఈ ఆంటీనే మాకు పురుడు చేసేది సో దాని పురుడు చేయడానికి కూడా సెపరేట్ వాళ్ళు ఉంటారండి సో వాళ్ళ క్యాస్ట్ చెప్పడం ఇంకా ఎందుకులే అనేసి సెపరేట్గా చేస్తారన్నట్టు ఇంక ఇక్కడ మా విహన్ బాబు వచ్చేసి ఫుల్ హ్యాపీ సో అంత పెద్దగా ఏం చేయలేదండి మా ఫ్యామిలీతో చేసుకున్నాము ఫుల్ వర్షం వస్తుంది బయట కందులో ఒకటి కరెంటు కూడా పోయింది పిల్లలంతా అల్లరి అల్లరి చేస్తున్నారు కరెంటు పోయేసరికి ఏమైందంటే బాగా ఉడక ఉడకగా వచ్చింది అన్నట్టు సో మా వరకు మేమే చేసుకున్నాము ఎవరు కూడా రారు మ్యాక్సిమము పురుడికి మన ఫ్యామిలీ తప్ప నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ కర్రీ చేసాము పురుడు కోసం ఏమేమి చేసుకుంటాం అంటే గుగ్గిళ్ళు ఇవి శనగలు అంటాం కదా సో అందరు ఎలా చేస్తారేమో శనగలు అలాగే ఒక పావు కేజీ నిండుకుండ అన్నం అంటారండి రెండు ఉండాలి ఇంకా చికెన్ కర్రీ ఎందుకు అనేసి సో చికెన్ కర్రీ ఎందుకంటే వచ్చిన కొంతమంది చుట్టాలకైనా చేయి కడిగించాలి కాబట్టి వాళ్ళ కోసం చేసాము ఇక్కడ నేను నా బాబు ఇంకా వెళ్తున్నామన్నట్టు చేయి అది అదొక పురుడు అంటే ఏంటంటే అదొక మైల అండి అది తీయించుకుంటే కొంచెం నేను అటు ఇటు తిరిగి వచ్చన్నట్టు అంటే బట్టలు పట్టుకోవడం నాకు నేను రైస్ వడ్డించుకొని తినడం అలా ఉంటుంది అప్పటిదాకా మనం గిన్నెలు అవి ఇవి ముట్టుకోవద్దు అన్నట్టు పురుడు వెళ్ళిన దాకా సో ఇక్కడ ఇంకా ఒక చైర్ వేసి కూర్చోబెట్టి అందరికీ బొట్టు పెడుతుంది సో మీకు లైవ్గా వినిపిస్తానండి మీకు ఎలా చేస్తున్నాము మేమనేసి రియల్ వాయిస్తో ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు కూడా సో మిస్ అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా సో చాలా డేస్ వరకు మీకు కనిపించలేదు లైవ్లో సో ఈరోజు కనిపించాను నేను చాలా చాలా వెయిట్ తగ్గానండి ఒక దాదాపు 12 కిలోలు అంటే 12 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను నేను అంటే ప్రెగ్నెన్సీ నుండి ఇప్పటికి డెలివరీ అయ్యే వరకు 12 కేజెస్ తగ్గాను సో చూసారు కదా ఇంకా వెల్లిపాయలు అన్నాను కదా సో వెల్లిపాయలు ఇలా మెడలో వేస్తారు ఎందుకు వేస్తారంటే తల్లికి పాలు బాగా రావాలని తల్లికి వేస్తారు వెల్లిపాయలు అంటేనే పాలు అండి డెలివరీ టైంలో పాలు రావడానికి మెయిన్ ఏంటిదంటే వెల్లిపాయలే అందుకే ఇట్లా తల్లి మెడలో వేస్తారు అలాగే మన తాళికి కడతారు బాబుకి ఇలా చేయికి కడతారు అన్నట్టు నా పాలు బాబుకి రావాలి ఫుల్గా సరిపోవాలి అన్నది అర్థం అండి దీనికి అందుకని వెల్లిపాయలు కడతారు ఒక 1 డే ఉంచి నెక్స్ట్ ఇవి తీసేసి మనం పడుకున్న మంచానికి కట్టుకోవాలి ఉంటే ఏం కాదు వాడిపోయిందాక కానీ బాగా మండుతాయి కదా బాబుకి పాలు ఇస్తున్నప్పుడు నా స్కిన్కి తగిలైన తీసి అలా మంచానికి కడతారు నెక్స్ట్ ఇలా పాత బెడ్షీట్ వేసేసేయాలి ఇంకా నేమ్ పెడతారన్నట్టు సో అప్పుడు పెట్టిన నేమ్ పర్మనెంట్ ఏం కాదు బట్ పురుడు చేసినప్పుడు కొన్ని నేమ్స్ పెడుతుంటారు 21 అప్పుడు పర్మనెంట్ నేమ్ పెడతారన్నట్టు సో ఇక్కడ నుంచి ఇంకా సో ఈ విధంగా పెట్టినాక ఇంకా నేను చుట్టూ 4 మూలలు అందాక చూపించాను కదా అండి ఆకు తెచ్చారు వాళ్ళే తెచ్చుకుంటారు చేసే వాళ్ళు ఏమేమి కావాలో మనం జస్ట్ అన్నము ఆ శనగలు వండి పెట్టాలి అంతే ఈ విధంగా 4 మూలలు ఆ రైస్ శనగలు అలా పెట్టేసుకుంటుంది అన్నట్టు తను సో మిగతా అంటే పురుడు చేసినాక చేసినప్పుడు ఏమేమి ఉన్నాయి అన్నీ వాళ్ళే తీసుకొని వెళ్తారు నెక్స్ట్ కళ్ళు సో చాలామందికి ఐడియా ఉండొచ్చు కళ్ళు తెలియని కళ్ళు మనకి ఎగ్జాక్ట్ అంటే ఆ టైంకి దొరకకుంటే స్ప్రైట్ అని ఆరాపోస్తారన్నట్టు సో మా మేమైతే ఇలా చేసుకుంటాం సో నాకు తెలిసి మ్యాక్సిమం అందరు ఇలానే చేసుకుండొచ్చు కొంచెం డిఫరెంట్ ఉంటుంది తప్ప ఏమీ ఉండదండి సో ఇట్లా చూసారు కదా రైసు నిండు అంటే మనము మళ్ళీ అదే వాడని రైసు ఎవరు తినంది ఇలా నిండుగా ఉన్నది యూజ్ చేయాలి ఈ రైస్ కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోతారండి పురుడు చేసిన వాళ్ళు ఇలా 4 మూలలు పెట్టాలి అలాగే ఉడికించిన శనగలు ఉంటాయి కదా అవి కూడా ఇలా పెట్టేస్తారన్నట్టు సో ఈ విధంగా పెట్టిన తర్వాతకి ఇంకా నెక్స్ట్ ఏంటి నేను కూర్చున్నాను కదా నా చుట్టూ కళ్ళు అన్న
త్రీ టైమ్స్ పోయడము లేదన్నా స్ప్రైట్ అన్న పోస్తారు అన్నట్టు. సో ఈ విధంగా నేమ్ ఇంకా ఇష్టం వచ్చిన నేమ్స్ పెట్టవచ్చండి. సో ఈరోజు పెట్టిన నేమ్సే అంటే పర్మనెంట్ అని అయితే ఏమి ఉండదు, బట్ అట్లా పురుడు రోజు అలా పెడతారన్నట్టు. సో ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఇందాక చూపించాను కదా, అవి అలా డబ్బాలో వేసుకొని ఇంకా ఆంటీ తిరుగుతుంది. సో ఇంకా మీరు ఎంజాయ్ చేయండి, నేను సో వాయిస్ ఇక్కడతో ఇంకా స్టాప్ చేస్తున్నానండి. మిగతా కంటిన్యూషన్ అంతా ఒరిజినల్ వాయిస్ తోటి, అంటే నా ఫ్యామిలీ అంతా అందరం మేము ఎలా నేమ్ పెట్టామా బాబుకి అని ఉంటుంది. ఓకేనా, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నిండా కప్పుకునే దయ్యాన్ని మాత్రం బాగా చూడొచ్చు. సుమాంజలి బాగున్నావుగా సుమాంజలి? ఓ సుమాంజలి, అమ్మనే పిలిపించేది ఎప్పుడుగా వచ్చాను. ఇక ఏ ఊరికి ఏం రా అమ్మాలనే ఇక నేనే పోతుంది. ఇప్పుడు లక్ష్మ నాటి కొడుకు తీసుకుని కూడా పెళ్లి రెండు పెళ్ళి కూర్చో, దీన్ని కూర్చో, దీన్ని కూర్చొని పేరు పెట్టాడంట కన్నయ్య. సరేనా ఈ విధంగా అయిపోయిందండి. ఇంకా లెందీగా అయిపోతే మీకు కూడా బోర్ కొడుతుంది అనేసి ఫాస్ట్గా చేశాను. సో ఇలా పురుడు అయిపోయినాక నాకు బాబు ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేయాలి. తీసి కాలు చేతులు కడుక్కొని మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవాలి. ఇంకా బెడ్షీట్ మా మీద ఇంతసేపు ఉన్నాయన్నీ కూడా
ఏవి ఉండొద్దండి, అంత క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మమ్మీ వచ్చేసి బాబుకి వేడి వాటర్తో ఒళ్ళు తుడిచేసి డ్రెస్ మార్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే 11 డేస్ కంప్లీట్ అయింది. ఇక మీకు ఈరోజు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు కలుస్తాను. ఓకేనా? బాయ్.